న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రముఖ గాయకుడు సాయి చంద్ మృతి. ప్రపంచంలోని అతిపెద్ద క్యాట్ ఫిష్ ఇదే. శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం. మేఘాలయలో అద్భుత జలపాతం. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. తెలంగాణలో మరో 2 కొత్త మండలాలు. మరోసారి ఉక్రెయిన్పై రష్యా క్షిపణి దాడి. నిఖిల్ నటించిన స్పై మూవీ థియేటర్లోకి. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రముఖ గాయకుడు రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మన్ సాయి చంద్ గుండెపోటుతో మరణించారు. కుటుంబ సభ్యులతో కలిసి బిజినపల్లి మండలం కారుకొండలోని తన ఫామ్ హౌస్కి వచ్చిన సాయి చంద్ రాత్రి ఫామ్ హౌస్ దగ్గర అర్ధరాత్రి అస్వస్థకు గురైన సాయి చంద్ గుండె నొప్పితో బాధపడడంతో చికిత్స కోసం నాగర్ కర్నూలులోని గాయత్రి ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. చికిత్స అందిస్తుండగానే గుండెపోటుతో గాయత్రి ఆసుపత్రిలోనే మృతి చెందారు. సాయి చంద్ మృతిని నిర్ధారించారు గచ్చిబౌలి కేర్ ఆసుపత్రి వైద్యులు. సాయి చంద్ మృతిని జీర్ణించుకోలేక తన భార్య రజని కన్నీరు మున్నీరుగా విలిపించారు. దీన్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆవేదనతో కన్నీరు కార్చారు. తెలంగాణ ఉద్యమంలో తనకంటూ పాట ద్వారా ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న సాయి చంద్ మంత్రి హరీష్ రావు దగ్గర ఎంతో అభిమానాన్ని చూరగొని ప్రజలందరి ఆదరాభిమానాలను పొందుకున్న సాయి చంద్ అతి చిన్న వయసులోనే తిరిగి రాని లోకాలకు వెళ్లడాన్ని తెలంగాణ కళాకారులు కవులు పాటను ప్రేమించే ప్రతి ఒక్కరూ దుఃఖంతో కుమిలిపోతున్నారు. ఎంత సంపాదించినా ఎంత పేరు గడించినా 10 మందికి సాయం చేస్తూ బతికిన 4 రోజులు ఈ లోకంలో బతకాలని పండితులు శాస్త్రం తెలిసిన మేధావులు ధైర్యాన్ని నూరుపోస్తున్నారు. ఇక ఇటలీలోని ఓ నదిలో అతిపెద్ద క్యాట్ ఫిష్ కనిపించింది. అలెశాండ్రా అనే వ్యక్తి ఆ క్యాట్ ఫిష్ ను పట్టుకున్నాడు. ఆ చేప పొడవు 285 సెంటీమీటర్లు. ప్రపంచంలోని అతిపెద్ద క్యాట్ ఫిష్ ఇదేనని ఇది ప్రపంచ రికార్డు అని ఆయన అన్నారు. అలెశాండ్రో మాట్లాడుతూ చేపల వేటకు వెళ్లినప్పుడు క్యాట్ ఫిష్ కనిపించింది. ఇంత పెద్ద క్యాట్ ఫిష్ ను ఎప్పుడూ చూడలేదు. 285 సెంటీమీటర్ల పొడవైన క్యాట్ ఫిష్ ను చూడడం చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రపంచంలోని అతిపెద్దది అని అన్నారు. అనంతరం అలెశాండ్రో ఆ చేపను నదిలో విడిచిపెట్టారు. కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారి దర్శనం కోసం 16 కంపార్ట్మెంట్లలో భక్తులు ఎదురుచూస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుంది. బుధవారం రోజు స్వామివారిని 71,615 మంది దర్శించుకున్నారు. 30,219 మంది తలనిలాలు సమర్పించారు. శ్రీవారి హుండికి 3.68 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక చుట్టూ కొండలు, దట్టమైన అరణ్య ప్రాంతం, ప్రకృతి వడుల గలగల పారుతున్న నది, అక్కడి నుండి జారు వారుతున్న జలపాతపు అందాలు తలుచుకుంటేనే ఎంతో రమణీయంగా ఉంటుంది. మేఘాలయ రాష్ట్రంలోని తూర్పు ఖాసీ హిల్స్ ఎంతో ప్రత్యేకమైనవి. ప్రస్తుతం నైరుతి ఋతుపవనాల కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఖాసీ హిల్స్ పై నుండి జాలువారుతున్న జలపాతపు అందాలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వార్డు సచివాలయాల్లోని శానిటరీ పర్యావరణ కార్యదర్శుల పనివేళల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 5 గంటల నుండి 10 గంటల వరకు లేదా 6 గంటల నుండి 11 గంటల వరకు విధులు నిర్వహించాలని, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం వరకు అవసరాన్ని బట్టి సచివాలయాల్లో క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక తెలంగాణలో మరో 2 కొత్త మండలాలు ఏర్పడ్డాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజన్ పరిధిలో కొత్తగా ఇర్పిన్ మండలాన్ని, జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో కొత్తపల్లి గోరి మండలాన్ని ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ 2 మండలాలపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలపాలని నోటిఫికేషన్లో కోరింది. ఇక ఉక్రెయిన్పై రష్యా మరోసారి క్షిపణి దాడికి పాల్పడింది. తూర్పు ఉక్రెయిన్లో ఉన్న పిజ్జా రెస్టారెంట్పై రష్యా జరిపిన క్షిపణి దాడిలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 61 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ దాడిలో ఉక్రెయిన్కి చెందిన ఓ రష్యా వ్యక్తి మిలిటరీకి సహకరించడన్న ఆరోపణలపై అధికారులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రష్యాలో వాగ్నర్ సంస్థ చీఫ్ ప్రిగోజిన్ తిరుగుబాటు చేస్తున్నప్పటికీ ఆ దేశం ఉక్రెయిన్పై దాడులు కొనసాగిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో రష్యా జరిపిన దాడులో ఇదే పెద్దదని ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. ఇక యంగ్ హీరో నిఖిల్ నటించిన స్పై మూవీ థియేటర్లోకి వచ్చేసింది. సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ నేపథ్యంలో నిఖిల్ స్పై ఏజెంట్గా తీసిన ఈ సినిమాకు విడుదలకు ముందే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా అమెరికాలో ప్రీమియర్స్ చూసిన కొందరు ప్రేక్షకులు ట్విట్టర్లో సినిమాపై రివ్యూ ఇచ్చారు. స్పై సినిమాలో రా ఏజెంట్గా నిఖిల్ అద్భుతంగా నటించాడని, యాక్షన్ సీన్స్ అదిరిపోయాయని అంటున్నారు. కొన్ని సీన్స్ గూస్ బంప్స్ తెప్పించాయన్నారు. డైరెక్షన్, సినిమాటోగ్రఫీ బాగుంటుందన్నారు. కార్తికేయ 2తో పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టిన నిఖిల్ మరో సక్సెస్ అందుకోబోతున్నారని చెబుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రముఖ గాయకుడు సాయి చంద్ మృతి. ప్రపంచంలోని అతిపెద్ద క్యాట్ ఫిష్ ఇదే. శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం. మేఘాలయలో అద్భుత జలపాతం. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.
తెలంగాణలో మరో 2 కొత్త మండలాలు. మరోసారి ఉక్రెయిన్పై రష్యా క్షిపణి దాడి. నిఖిల్ నటించిన స్పై మూవీ థియేటర్లోకి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైఏ టీవీ.